ఇదే ప్రాబ్లం అన్న అంటే ముందు అంటే నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ లో నాకు ఫీజు రీయింబర్స్మెంట్ పడింది అది స్టేట్ గవర్నమెంట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయితే ఇప్పుడు వరకైతే నాకు అసలు ఏది మెసేజ్ రాలేదు ఇంకా కాలేజ్ నుండి చాలా ప్రెజర్ అయితే నాకు కనబడతా ఉంది అన్న సో దీని బట్టి చూసుకుంటే ఏంటి మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు అంటే ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వేసాను వేసాను అంటున్నారు కదా మరి అవి బ్యాంకులో పడుతుంది లేదైతే మాకు తెలియదు అంటే ఆ బ్యాంకులో దాని టెక్నికల్ ఇష్యూ కానీ సర్వర్ పని చేయట్లేదు కానీ చాలా ఇబ్బందులు అక్కడ ఉంటాయి మేము బ్యాంకులు కనుక్కుంటేనేమో మాకు ఏం స్టేటస్ చూపించలేదు ఏం అంటున్నారు మాకు మరి ఫాల్ట్ ఎక్కడ వస్తుందో మాకైతే తెలియదండి మరి మరి ఇంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో స్టూడెంట్స్ చదివి కాన్సన్ట్రేషన్ చేసి మంచి మార్కులు సాధించే ఎవరు ఉందంటారు మాక్సిమం అయితే ఒక 60% ఉంది అంటే 40% ఏమో ఈ అంటే ఫీజు ఎలా కట్టాలి ఏంటి అనే ఒక ప్రెషర్ ద్వారా వీళ్ళు అంటే ఈ చదువు కూడా కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుందన్న దానివల్ల అంటే ఇంటికాడ ఎలా అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి మనీ ఎలా చేసుకోవాలని దాని గురించి కూడా కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాం దాని గురించి మీరు ప్రభుత్వానికి ఏమైనా ప్రభుత్వం అయితే ఇప్పుడు అంటే ఈ పరిపాలన అయితే నాకు బాగుందన్న అంటే స్టేట్ గవర్నమెంట్ అయితే నాకు ఏ ఇష్యూ లేదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అమౌంట్ మాత్రమే నాకు పడలేదు అదే అన్న రైట్ right.